అధిగమిస్తూ ఈ సమస్య నుంచి అనేది ఈ ఈఏ రిపోర్ట్ లో సబ్మిషన్ చేసుకుంటే వారిని అప్రిషియేట్ చేయవచ్చు మనం. కానీ అది ఆ మేజర్ డిఫెక్ట్ ఎందుకు డిమెరిట్ ఎందుకు వదిలేశారు ఇక్కడ అర్థం కాలేదు. ఇప్పటికైనా రెక్టిఫై చేసి ఆ లోకల్ ఇష్యూ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ ఇప్పటి వరకు చెప్పినటువంటి అన్నింటిని కూడా వారు ఫైనల్ ఏఏలో కూడా సబ్మిషన్ చేయవలసింది వారికి సూచన చేస్తూ, ఇంకొకటి వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ ఈ ప్రాంతం చాలా అదృష్టం అని చెప్పుకోవాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం 2013లో చట్ట రూపంలో తీసుకొచ్చింది సిఎస్ఆర్ బడ్జెట్ అనేది, సిఎస్ఆర్ బడ్జెట్ 500 కోట్ల రూపాయలకు పైబడి మూలధనం ఏ పరిశ్రమ అయినా వెచ్చించినట్లయితే వారి మూలధనం నుంచి 5% సిఎస్ఆర్ బడ్జెట్ కింద ఖర్చు చేయవలసినటువంటి అవసరం ఉంది. అంటే 2800 కోట్ల రూపాయలు ఈ ప్రాంతానికి వస్తున్నాయి అంటే మీకు సిఎస్ఆర్ బడ్జెట్ కింద ఎన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయి మీకు ఇప్పటికే అర్థమైంది. 5% కేటాయించాలనేది చట్ట రూపంలో వచ్చింది. ఇంకొకటి, వారికి వచ్చినటువంటి ప్రతి సంవత్సరం లాభాలలో ఎవ్రీ ఇయర్ 5% అంటే మళ్ళీ వచ్చే లాభాల్లో ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ తర్వాత వచ్చేటటువంటి ప్రాఫిట్స్లో 5%, ఆ 5% కూడా ఎలా పెట్టి స్పష్టంగా చెప్పింది చట్టంలో, కరెంట్ ఇయర్ 2% ప్రాఫిట్స్, లాస్ట్ ఇయర్ 2% ప్రాఫిట్స్, ప్రీవియస్ లాస్ట్ ఇయర్ 1%, ఎవ్రీ ఇయర్ ఇది రికరింగ్ అవుతుంది, ఈ పర్సంటేజ్ ప్రకారంగా 5% అది వస్తుంది, 5% ఇది వస్తుంది. అంటే ఈ ప్రకారంగా ఈ ప్రాంతానికి మన సిఎస్ఆర్ బడ్జెట్ కింద ఎంత నిధులు వస్తున్నాయో ఆ నిధులు మొత్తం కూడా గ్రామ పంచాయతీలో ఆ నిధులను కూడా ఏ రకంగా ఖర్చు పెట్టాలనేది కూడా చట్టంలో చాలా స్పష్టంగా ఏ అంశాల మీద ఖర్చు పెట్టాలని కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ సమయభావం వల్ల మనం ఎంత వివరించలేము. ఎందుకంటే ఈ ప్రాంత అభివృద్ధికి ఈ 2800 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మన దగ్గర పెట్టుబడి పెడుతురు. అంటే వారి అభివృద్ధి కావచ్చు అందులో, కానీ మన గ్రామ ప్రజలందరం కూడా ఏకతాటి మీద ఉండి మనకు రావాల్సినటువంటి వాటా ప్రకారం మనకు రావాల్సిన సిఎస్ఆర్ బడ్జెట్ ప్రకారంగా మనం కొట్లాడి తీసుకున్నట్టయితే మన ప్రాంతం కూడా అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటి, సిఆర్ బడ్జెట్ ఉంటుంది, కార్పొరేట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సిబిలిటీస్, దాని కింద ఆ బడ్జెట్ కింద మనం పర్యావరణాన్ని అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టోటల్గా ఐక్యరాజ్య సమితి కూడా చెప్పేది ఏంటంటే పారిశ్రామిక అభివృద్ధితో పాటు పారిశ్రామిక అభివృద్ధే కాదు అసలు సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ కావాలి. సబ్స్టాన్షియల్ డెవలప్మెంట్ అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడా అభివృద్ధి జరగాలి. వ్యవసాయం ఉంది, మన పారిశ్రామిక అభివృద్ధితో పాటు ఒక పరిశ్రమ వచ్చిందంటే వ్యవసాయ అభివృద్ధి జరగాలి, హార్టికల్చర్ అభివృద్ధి జరగాలి, ఫిషరీస్ అభివృద్ధి జరగాలి, టోటల్గా జంతు జలాదులు అభివృద్ధి జరగాలి, గ్రౌండ్ వాటర్ ఎక్కువ కావాలి, వాతావరణంలో ఆక్సిజన్ పర్సంటేజ్ పెరగాలి, ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి జరగాలి. ఇదంతా జరిగితేనే అభివృద్ధి. ఒక ఇండస్ట్రీ వచ్చి ఒక 20-30 ఉద్యోగాలు వస్తే అభివృద్ధి కాదు, ఒక 10 మంది దగ్గర డబ్బులు అభివృద్ధి కాదు, ఊళ్ళో ఉన్న 100 మంది దగ్గర అభివృద్ధి జరగాలి, అది